పూర్తిగా ఈ రాష్ట్రంలో వంచింపబడింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేత చెరకబడ్డది. భారతదేశంలో ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని ఇంత అధమాధమ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్ప మరింకొక్కరు లేరు అని చరిత్ర పుటంలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఆయన కీర్తి పతాక ఎగరబోతోంది. అధిష్టానం దగ్గర మోకరిల్లి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రజాదరణ పొంది ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలోనని మార్పులు పొందటానికి సాకార ఎన్నికల తంతును నిర్వహించి ఏకపక్షం చేసుకుని ఒక రాక్షసానందాన్ని పొందుతూ అధిష్టానం దగ్గర మార్పులైతే కొట్టవచ్చునేమో గాని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల దృష్టిలో అత్యంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇక భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో కోలుకోలేని విధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల్లో చావు దెబ్బలు తిన్నది. కాంగ్రెస్ పార్టీకి తను ఆఖరి ముఖ్యమంత్రిగా గణతికి ఎక్కబోతున్నారు. తన సొంత జిల్లాలోనే సహకార బ్యాంకు ఎన్నికల్ని ఇంత దుర్మార్గంగా నిర్వహించి తమకు శత్రువులు అని బయట చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీతో పూర్తిగా కుమ్మక్కు రాజకీయాలు నెరపి రెండు ఒక్కటి ప్రజామోదం పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి ఎన్ని ప్రయత్నాలు కుట్రలు కుతంత్రాలు చేయాలనో అన్ని నాటకాలకు తెరలేపారు రెండు పార్టీలు కలిసి. చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచినటువంటి సింగిల్ విండో ప్రెసిడెంట్లని నామినేషన్లకు రాకుండా కూడా అట్టు అడ్డుకోగలిగినారు. ఒకరేమో ఈ జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి, ఆయన చేతుల్లో ప్రభుత్వం ఉన్నది. మరొకరేమో ఈ జిల్లాకే చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు, 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, మరో 9 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండినటువంటి వ్యక్తి. వీరు ఇద్దరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి గజగజలాడి భయవిహ్వలులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి చేయవలసినటువంటి అన్ని ప్రయత్నాలు చేసి ఏకపక్షంగా వాళ్ళు గెలవాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రజలు చీకరించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, సంఘ బహిష్కరణ చేయాలని నిశ్చయించుకున్నారు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో. ఇంత నీచమైనటువంటి కుమ్మక్కు రాజకీయాలు నిలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీల చర్యలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచినటువంటి అభ్యర్థులైనటువంటి సింగిల్ విండో ప్రెసిడెంట్ ఈ జిల్లాలో ఈ ఎన్నికల్ని పూర్తిగా బహిష్కరిస్తున్నారు అని సగర్వంగా ప్రకటిస్తున్నాం. విజయ దర్పంతో గెలిచినటువంటి గెలవాల్సినటువంటి మా అభ్యర్థులకు మద్దతు పలికినటువంటి ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత సహస్ర కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మీరిచ్చినటువంటి మద్దతుతో ఒక పోరాటాల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దుతూ ప్రజల నిర్ణయాలను, ప్రజల ఆకాంక్షలను, ప్రజల అభిప్రాయాలను అనుగుణంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుందని మరొక్కసారి ఈ ఎన్నికల ప్రాతనాన్ని ప్రజల ముందర ఎండగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరిస్తుందనని సగర్వంగా తెలియజేస్తున్నాం.